అయితే నాకు మొదటి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిమ్మల్ని వేయాలనుంది అన్న. అదేమంటే అందరూ మురళీకృష్ణ పెట్టుకుంటారు కదా, మీ పేరేంటి మీకు కృష్ణ మురళి అని పెట్టారు, ఏమిటి ఏమన్నా అర్థం ఉందా లేక? అసలు అర్థం లేదన్న, మా నాన్న కూడా చదువు లేదు అసలు. నాకు తెలిసి ఏంటంటే ఏమన్నా అట్లా పొరపాటును పెట్టుంటాడు మా నాన్న. రెండోది ఏంటంటే మా నాన్న ఇప్పుడు నన్ను కృష్ణ అని పిలుతుంటాడు, మా కృష్ణ మా కృష్ణ అని. ఒకసారి చిన్నప్పుడు స్కూల్లోనే పోసాని మురళీకృష్ణ ఉందంట నేను చూడలా. ఓకే, తర్వాత నన్ను హై స్కూల్లో పడేసేటప్పుడు మా నాన్న తీసుకెళ్తే మీ అబ్బాయి పేరు ఏంటి అంటే కృష్ణ అన్న అంట. పోసాని కృష్ణ తర్వాత కృష్ణ అన్న ఇంకేమైనా ఉందా అంటే మురళి కూడా ఉందన్న అంట. కృష్ణ మురళి పడిందా నా తలరాత మా నాన్న మార్చాడా? మార్చాడు. కానీ తలరాత ఒక రకంగా మంచి అంటే పేరుతో వస్తుందని కాదు, ఒక పెక్యులర్ దీంతో అవును మంచి ఫేమస్ అయ్యారు కదా. నాకేముంది ఆ పేరు, మీకేముంది ఇంకెక్కడందరికి మళ్ళీ కృష్ణ మురళీధర రాయి ఉంటుంది తప్ప కృష్ణ మురళి నేనే. కానీ సినిమాల్లో సర్వే అడుగుతున్నాను, తిక్క తిక్క పాత్రలు ఎక్కువ పోషించిన చరిత్ర కూడా మీకు ఉంది కదా, దాని ప్రభావం జీవితంలో కూడా ఏమైనా ఉంటుందా? కాదు, నా పేరే తిక్క, అంతేనా? రివర్స్ పడింది కదా, ఆ నా మెంటాలిటీ కూడా రివర్స్ ఉందేమో. అంటే సినిమాలో క్యారెక్టర్ మెంటల్ ఉందన్న, రియల్ లైఫ్లో మెంటల్ లేదు. ఓకే, అది కన్ఫర్మ్, అది కన్ఫర్మ్. ఎందుకు అలాంటి పాత్రలకు ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు అన్నప్పుడు, రామారావు గారు కృష్ణుడు వేశాడు, రామారావు గారే విలన్ వేశాడు, రామారావు గారే తాగుమూతి పేషం వేశాడు, ఇంటికి తీపి వెళ్ళలేదు సినిమాలో పక్క డ్రింకర్ లాగా అన్ని రకాలు చేశాడు రామారావు గారు. అలాగే చాలామంది తెలుసు కదా, చిరంజీవి గారు, గ్రేట్ చిరంజీవి గారు విలన్ వేషం వేశాడు, కృష్ణ గారు కొట్టారు పాత్రల్లో. మరి అదే చిరంజీవి ఇప్పుడు నెంబర్ 1, 2, 3 ఎవరంటే చిరంజీవే. చిరంజీవి అట్లానే నాకు సినిమాలో ఏ వేషం ఇచ్చినా మురళీ చేయగల లేదా అని ఆలోచించి అలాంటి వేషాలు నాకు ఇస్తారు. ఓకే, మీరు చెప్పినట్టుగా పిచ్చి వేషాలు ఎక్కువ వచ్చినాయి, మంచి వేషాలు వచ్చినాయి, వెరీ సిన్సియర్. ఇప్పుడు నేను నా అదృష్టం అన్నా, నాలాగే ఎవరికి రాలే ఇన్ని వేషాలు. ఓకే, నేను వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పోసాని పనికొస్తాడు, వెరీ బ్యాడ్ పోలీసు పోసాని పనికొస్తాడు, వెరీ బ్యావర్స్ పోసాని పనికొస్తాడు, వెరీ బెస్ట్ పోసాని పనికొస్తాడు. ఇవి నాకెంత అదృష్టం అన్నా. కరెక్ట్, ఓ రకంగా అది. ఇప్పుడు బ్రహ్మానంద్ గారు ఉన్నాడు, బ్రహ్మానంద్ గారు కామెడీయే చేయగలడు. బ్రహ్మానంద్ గారు నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చూపించగలరా? అంటే మీకు ఈ రచన అంటే ఇష్టమా లేక ఈ పాత్రలకి ఎక్కువ ఇష్టమా? నాకు రైటింగ్ అంటే ఇష్టం అన్నా, కానీ అంటే దాని వల్ల బతికానుగా. ఓకే, అదే నాకు అన్నం పెట్టింది. ఫస్ట్ నేను పరుచుపేదకి చేరానంటే నా క్వాలిఫికేషనే నాకు కాపాడింది. ఎంఏ తెలుగండి నేను, ఎంఏ తెలుగు ఎంత చదివానో వేరే మ్యాటర్ అది. ఓకే, ఎంఏ తెలుగండి, అరే ఎంఏ తెలుగు అంటే ఇండస్ట్రీకి వచ్చాడంటే కొంచెం గొప్ప తెలుగుతో అట్లా ఉండి ఉంటాయి అని నన్ను ఎమ్మటే గోపాలకృష్ణ గారు వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఈ కురాణ మనం పెట్టుకుంటున్నామని చెప్పి నాకు స్థానం కల్పించారు. ఓకే, దానివల్లే. అసలు ముందు మీకు ఈ సినిమాలోకి రావాలని ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ సినిమా రంగం రావాలని కోరిక ఏ లేదు నాకు, లేదు అసలు, తెలియదు అసలు మనసులో కూడా లేదు. చాలా మంది నువ్వు సినిమాకి వెళ్తే బాగుంటావు, హీరో అవుతా అట్లా అంటున్నా, కానీ అసలు నాకు గోలే లేదు. ఇది పోలీస్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. సినిమాలో మీ సినిమాకి వెళ్తాం కదా, టికెట్ బ్లాక్ లో అమ్ముతుంటారు, నేను కొనలేము, డబ్బులు అంత లేదు, కోపం నేను గారికి ఎస్ అయితే స్టిక్ పట్టుకొని ఒక్కొక్కటి ఎంట పట్టి కొట్టాలి, అట్లా ఉండేది ఐడియా. అట్లా పోలీస్ ఆఫీసర్ అవుదాం ఉన్నా. ఓకే, అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవును చిన్నప్పుడు. అవునవును, అయితే ఇప్పుడు 70,000 లంచం అడిగారు. ఇమీడియట్ 70,000 ఉంటే ఎందుకన్నా మనం బయటకు వస్తాం, అంతేగా 35 ఏళ్ళు కదా, 75 ఏళ్ళు ఏం చేసుకుంటాన్ని, 10 ఎకరా పొలం కొనుక్కుంటాం అనుకుంటారు. ఓ బ్యాగ్ తీసుకొని గుంటూరు వచ్చా. గుంటూరు బస్ స్టాండ్లో 3-4 రకాల బస్సులు ఉన్నాయి, తిరుపతి వెళ్ళే బస్సు ఉంది, వేరే చోటకి వెళ్ళే బస్సులు ఉన్నాయి. అంతే తేడా, వేరే గమ్యం లేదు, ఉండదు అక్కడ ఊళ్ళో, అంతే ఊళ్ళో ఉండకూడదు. బస్సే దక్కాను, నెక్కి తెగడాగింది, నాయుడుపేటలాగింది, పొద్దున్న 5 గంటలకి నాయుడుపేట. ఆ టీ తాగుతా ఆలోచుకున్నాను, నేను కూడా కూడా నా తోడు వచ్చాడు, నేను కూడా సరదాగా వస్తాను మీతో అని వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత అయితే నాయుడుపేట దిగినప్పుడు ఏం చేయాలి, టిఫిన్ బయటకు వస్తే ప్రైవేట్ బస్సు ఉంది, అది మద్రాసు వెళ్ళేది ప్రైవేట్, 5 రూపాయలు అనుకుంటా అక్కడికి. ఓకే, అక్కడ నుంచి 5 రూపాయలు ఏమో అప్పట్లో. అయితే ఇది అక్కడికి వెళ్ళిద్దాను అంటాడు, మద్రాసు అండి అన్నాడు. అదెక్కి మద్రాసు ప్రైవేట్ బస్సులో కూర్చున్నా, మద్రాసు దిగా. అక్కడ పరుచుబే దగ్గరికి వెళ్ళాలని ఈ బ్రహ్మాజీ ఉన్నాడు ఆర్టిస్ట్, బ్రహ్మాజీ చెప్పాడు, మురళీ గారు పరుశుభే సత్యాన్ గారు ట్రై చేసి బాగుంటుంది, మీరు తెలుగు కదా అన్నారు. పొద్దున్నే పరుశుభే దగ్గరికి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళి చాలా మంది నుంచుంటే నేను లాస్ట్ నుంచున్నా ఇట్లా పట్టుకుని ఫైలు పట్టు అంత చూసుకొని రాసుకుంటా ఉన్నాడు. చూసి ఎవరయ్యాను అన్నాడు, సార్ నా పేరు పోసాని కృష్ణ మురళి అండి, నేను ఏమీ తెలుగు చదివానండి, మీకు రెస్టారెంట్ చేరడానికి వచ్చాను.
నాకు ఖాళీ లేవు అన్నాడు. అక్కడే నుంచున్నా అయ్యమ్మ ఇట్టన్నాడు ఏంటి నేను ఇటెళ్ళాలి తెలియలే. సరే వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్దాంలే అని బయటకు వచ్చి గేటు పక్క నుంచున్నా. ఆ కారు ఎక్కి వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోదామని ఆయన కారు ఎక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ అంతకుముందు వెళ్ళిపోయి అక్కడ ఆపాడు కారు. మళ్ళీ ఇటు చూశాడు ఇటు రావా అన్నాడు. వెళ్ళా రే మార్నింగ్ 5:00 రా నిజంగా తెలుస్తాడు. 4:50 వెళ్తా టైంకి వస్తే ఎప్పుడు నేను ఓకే 4:50 వచ్చా. 5 వచ్చి మెట్లు దిగుతా పరచు వెంకటేశ్వర గారు ఎదురు ఇంట్లో ఉన్నాడు రోతప్రసాద్ గారి ఇంట్లో వచ్చి ఇతనే రా ఎంఏ తెలుగు చదివాడు కుర్రోడని చెప్పానండి. ఏమయ్యా శుభ్రంగా ఉన్నావు ఎంఏ తెలుగు అన్నావు ఏ లెక్చర్ రావచ్చు కదా చిన్న పిల్లల్లా ఉన్నావు ఆ సినిమా పిచ్చి నీకు అన్నాడు. నేను కామ్గా ఉన్నాను సినిమా పిచ్చి కదా నాకు తెలుసు కదా మనసుకి నువ్వు ఎక్కవయ్యా వాడు అలాగంటాడు అన్నాడు. నేను మధ్యలో కూర్చోబెట్టారు ఈ పక్క గోపాల్ గారు ఇప్పుడు వెంకటేశ్వర గారు మధ్యలో నేను కూర్చున్నా. అప్పుడే అనుకున్నా చిన్న వయసులో ఇద్దరి మధ్య నేను ఉన్నానంటే నేను సేఫ్ అనుకున్నా. ఓకే నన్ను గ్యారెంటీ వదిలిపెట్టరు ఇల్లు ఇద్దరి మధ్య కూర్చోబెట్టరు కదా బిడ్డలాగా కూర్చున్నాను. అక్కడ ట్రావెల్ అయ్యిందన్న మన జీవితం సినిమా జీవితం.